మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, సేవకులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభునామమున మన రక్షకుడు మోచుకున్న యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో పెద్దలు ప్రభుదాస్ అన్న గారు ఉన్నారు కర్నూలు నుంచి, వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్న ప్రభుదాస్ అన్న వందనాలు ప్రార్థన చేయండి. వందనాలనా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వ కృపానిధియగు దేవ, సర్వసృష్టికర్త, సర్వమునకు ఆధారభూతుడా, అనంతుడా, ద్వితీయుడా, ఆది అంతమై అల్పవోగమైన దేవ, స్తోత్రములు నన. మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇలాగ మేము నానా ఇలాగ చేరి రావడానికి మీ మహాకృప చూపారు. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యం ఆవశ్యం అనుగురించి మా జీవితాల్లో మరొక నూతన దినం దయచేశారు. నేను పూజించి హెచ్చించి గణపరుస్తున్నాం నానా. దయగల దేవ, మా పట్ల మీరు చూపిన ప్రేమను, కనికరమును, కృపను జ్ఞాపం చేసుకొని మా హృదయ మారా స్తోత్రముడు తెలుస్తున్నా. ప్రేమించి వెతికి రక్షించుకొని బిడ్డగా, నీ సొత్తుగా, నీ జనముగా, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రములు. మా విమోచనకర్త, మా విమోచన కార్యము జరిగించడానికి మీరు ఆ కలవరులో దాని అవధింపబడ్డారు. మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. చావును సమాధి చేయించి తిరిగి లేచిన మహోన్నతుడు అయినందుకు స్తోత్రముడు తెలుస్తున్నాం. విశేషంగా తండ్రి, ఇదరం నా ఈ జూమ్ కాన్ఫరెన్స్లో చేరొచ్చి ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. గతకాలం అంతా కాచిన దేవ, ముందు కూడా జ్ఞాపం చేసుకోండి. ఇదరమైన 4225 దిన మనం మమ్మల్ని సమకూర్చారు స్తోత్రములు. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు చూపమని వేడుకుంటున్నాం. ఇది విషయమై ప్రయాసపడుతున్నా విదాసులు బన్నబసనను, కుటుంబాన్ని, సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. న్యాయపరిన దీవెనలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నడిపించే పెద్దలు ఇజ్రాయెల్ అన్న జ్ఞాపం చేసుకోండి. దేరడ పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరచడానికి తండ్రి కూడికి తండ్రి మీరు ఆది అంతమై ఉండడానికి కృప చూపండి. వాక్యం అందించే దాసుని మీరు జ్ఞాపం చేసుకోండి. సకాలంలో అందరూ చేరి రావడానికి కృప చూపండి. చేరు వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం తెలుస్తూ దేవుడా, ఇంతవరకు మీరు చేసిన మేళ్ళను బట్టి, చూపిన కృపంతుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ కూడికకు ఆది అంతమై మీరు ఉండి నడిపించమని మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసేటటువంటి ప్రభుదాస్ అన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రత్యేక వందనాలు. 4225 దినం శుక్రవారం ప్రభు మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. మన మధ్యలో ఎస్ఎల్ గుడిపాడు నుండి తిమోతి గారు ఉన్నారు, సేవకులు, వారు పాట పాడి వినిపిస్తారు. తిమోతి వందనాలు అయ్యా. వందనాలు. పాట పాడండి. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరు వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, గాయకులకు, సహోదర సహోదరులకు యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మన క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకాల్లో నుండి 377 కీర్తన పాడదాం. నా తల్లి నన్ను మరచిన ఆ నరులెల్లరు నన్ను విడచిన ఆ నా తల్లి నన్ను మరచిన
నరులెల్లరు నన్ను విడచిన నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవము నన్ను మరువని దైవము, ఎడబాయని జీవము. పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా, మనసార కీర్తింతు ముదమార సేవింతు, మనసార కీర్తింతు ముదమార సేవింతు. నా తల్లి నన్ను మరచిన ఆ నరులెల్లరు నన్ను విడచిన, తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రెక్కల క్రింద. తన పిల్లలను కోడి దాచిన రీతిగా దాచావు నన్ను నీ రెక్కల క్రింద. గాఢంధకారపు లోయలలోన, గాఢంధకారపు లోయలలోన, జిగటైన దొంగ ఊబిలోన, జిగటైన దొంగ ఊబిలోన, నా తల్లి నన్ను మరచిన ఆ నరులెల్లరు నన్ను విడచిన, ఆ నా తల్లి నన్ను మరచిన, ఆ నరులెల్లరు నన్ను విడచిన, నన్ను మరువని దైవమా, ఎడబాయని జీవమా, నన్ను మరువని దైవమా. ఎడబాయని జీవము ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగే ప్రళయాగ్ని జ్వాలలలోన, ఉప్పొంగు అగాధ జలములలోన, చెలరేగే ప్రళయాగ్ని జ్వాలలలోన, భయమేల దేవా నీవుండగా, భయమేల దేవా నీవుండగా, జయమే సదా నీ తోడుండగా, జయమే సదా నీ తోడుండగా, నా తల్లి నన్ను మరచిన ఆ నరులెల్లరు నన్ను విడచిన, ఆ నా తల్లి నన్ను మరచిన, ఆ నరులెల్లరు నన్ను విడచిన. కరువైన చెరువైన వినుదీయను ఆ మృత్యు వెదురైన నే వెరువను, కరువైన చెరువైన వెనుదీయను ఆ మృత్యు వెదురైన నే వెరువను, ఈ భూదిగంతముల నిన్ను చాటెదా, ఈ భూదిగంతముల నిన్ను చాటెదా, నీ సాక్షిగానే జీవించేదా, నీ సాక్షిగానే జీవించేదా, నా తల్లి నన్ను మరచిన ఆ నరులెల్లరు నన్ను విడచిన,
నా తల్లి నను మరచిన నరులెల్లరు నన్ను విడచిన నన్ను మరువని దైవమా ఎడబాయని జీవమా నన్ను మరువని దైవమా ఎడబాయని జీవమా పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా పరిశుద్ధుడా ప్రభు యేసయ్యా మనసార కీర్తింతు ముదమార సేవింతు మనసార కీర్తింతు ముదమార సేవింతు నా తల్లి నను మరచిన నరులెల్లరు నన్ను విడచిన అన్నా వందనాలనా. చక్కటి పాట పాడి వినిపించేటటువంటి తిమోతి గారికి మన మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం సమయానికి వచ్చాం. జగద్గురుగుట్ట నుండి గారు గారు ఉన్నారు, వారు వాక్యాన్ని అందిస్తారు హైదరాబాద్ తెలంగాణ నుండి. దానికంటే ముందు మనకు ప్రార్థనలో నడిపిస్తారు. ఆక్యపోగు యేసేబు గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. ఆక్యపోగు యేసేబు అన్న వందనాలు. అన్న ఇంకో పేరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి అన్న. మీ వాయిస్ కట్ అవుతుంది అన్న. జాబేద్, జాబేద్ తాతపడి. జాబేద్ బెంగళూరు నుంచి. అన్న నేను బస్ లో ఉన్నా. బస్ లో ఉన్నా. చేయండి. పరిశుద్ధుడైన మా దేవ జీవముల తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడైన మా గొప్ప ప్రభు, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయ కాలము తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం ప్రభు. మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలమున తండ్రి వేకునే లేచి ప్రభా మమ్మను లేవనెత్తి ప్రభా మీ కృపలో నాయన భద్రపరిచి ఆయుష్ను పొడిగించి తిరిగి నాయన మీ పాదశని చేరడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. ఇటు రీతిగా నాయన మరి జూమ్ మీటింగ్ ద్వారా మేమందరము సహవాసంగా కూడుకొని ప్రభా నాయన వాక్యం వినడానికి నాయన మీ యొక్క నామమును కీర్తించడానికి ప్రభా మీరిస్తున్న ప్రతి దినము ఆయన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఉదయ కాలమున తండ్రి జూమ్ మీటింగ్ నడిపిస్తున్న మీ దాసుని బట్టి స్తోత్రములు. నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు అనేకులు నాయన మరి ప్రభు వాక్యం వింటూ ఉండగా, అనేక దైవజనులు వాక్యం అందిస్తూ ఉండగా ప్రభు మీ వాక్యము ప్రభు మరి సమృద్ధిగా నాయన మాకు వినిపించటకు మీ కృపను గ్రహించండి. వాక్యమును ప్రభు అందిస్తున్న మీ దాసుని నాయన పరి ప్రకటిస్తున్నటువంటి నాయన వాక్యం వినిపిస్తున్నటువంటి బోధిస్తున్నటువంటి మీ దాసుని బలపరచండి. బలమైన సందేశము మాకు అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నాయన మరి మాకు సరిచేసుకునేటువంటి మాటలు మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నాయన జీవం కలిగించే మాటలు మాకు అనుగ్రహించండి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నిలబడిచిన మీ దాసుని నాయన మరి మీ ఆత్మపూర్ణిగా చేసి మహిమ పొందండి. ఇదిగో నాయన వినగల చెవి గ్రహించగల ఆత్మను మాకు దయచేయమని
చేరి వచ్చిన వారందరినీ దీవించమని ప్రభుయే, అంతరాయం లేకుండా నాయన వాక్యము నాయన చక్కగా వినపడడానికి మీరే నాయన మరి సహాయం అనుగ్రహించమని, ఆయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసినటువంటి ఆకపోగ యేసప్పనకు కూడా ప్రత్యేక వందనాలు. మన మధ్యలో మరి సహోదరుడు జోసఫ్ గారు ఉన్నారు. ఏసీసీ జగద్గురుగుట్ట హైదరాబాద్ నుండి వారు మనకు ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. ధారావాహికంగా వాక్యాన్ని అందిస్తున్నారు. మరి అందరూ శ్రద్ధ కలిగి అందరూ మీట్లో ఉండి ఏ డిస్టర్బ్ లేకుండా మరి వాక్యాన్ని విన ఉంటారని ఆశిస్తూ మీ అందరి ప్రభున మనం వందనాలు చేస్తూ ఈ సమయాన్ని మనము జోసఫ్ గారికి అప్పచెబుతాం. అన్న జోసఫ్ అన్న వందనాలు. అన్న మీరు మీట్లో ఉన్నారు. వందనాలు అందరికి. వందనాలు. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే. ఈ యొక్క ఉదయకాలమున మనము మరికొన్ని సంగతులు యాకోబును గురించి మనము స్టడీ చేద్దాము. ఆది కాండము 25 నుంచి 28 వరకు మనం చదువుకున్నట్లయితే మనం సమయము ఎక్కువ లేదు కనుక మనకు ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సంగతి మనం చూస్తాము. 20వ వచనంలో ఇస్సాకు రిబకాల పెండ్లిని మనం చూస్తాము. 21వ వచనంలో ఇస్సాకు ప్రార్థన. 22వ వచనంలో మరి రిబకా ప్రార్థన కనిపిస్తుంటున్నది. ఆ తర్వాత 22వ వచనంలో పెనుగులాట కనిపిస్తున్నది. 23వ వచనంలో ప్రవచనము కనిపిస్తున్నది. 25వ వచనంలో పుట్టుక. 25వ వచనంలో మరి ఏషావు యాకోబుల పుట్టుకలు కనిపిస్తున్నాయి. 27వ వచనంలో మరి వారి వారి పనులు, ఏషావు పని ఏంటి, యాకోబు పని ఏంటి అక్కడ కనిపిస్తున్నది. 28వ వచనంలో పక్షపాతం కనిపిస్తున్నది. ఈ 7 సంగతులు ఈ యొక్క ఇస్సాకు రెబకాల కుటుంబ జీవితంలో మనం చూస్తాం. కనుక మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇస్సాకు రెబకాల పెళ్లి. 20వ వచనం, ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. మనకు 40 అన్నది మన దేవుని వాక్యములో చాలా చోట్ల కనిపిస్తుంది. 40 అన్నది ఇస్రాయిల్ అరణ్య జీవితాన్ని తెలియజేస్తున్నది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము ఎందుకు దేవుని 40 సంవత్సరాలు వారిని ఆ అరణ్యం గుండా తీసుకొని వెళ్ళాడంటే వాళ్ళని పరీక్షించుటకై అణుచుటకు, వారిలో వారిని శోధించి వారిలో వారి హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి దేవుడు 40 సంవత్సరాలు వారిని నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 40 దినాలు జల ప్రళయాన్ని మనం తెలియచేస్తున్నది, దేవుని యొక్క తీర్పును తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత 40 దినాలు మోషే ఉపవాసము ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క దేవునితో సమయం గడుపుతూ ఆ యొక్క సమయము తనకు తెలియకుండానే
లేకుంటే మోషే ముందుగానే ప్రకటించి నేను ఉపవాసం చేస్తున్నాను 40 దినాలు అని చెప్పి ముందుగానే ప్రకటించి వెళ్ళి ఉంటే వాళ్ళు ఇంకా వచ్చేస్తాళ్లే అని చెప్పి వాళ్ళు వేచి ఉండేవాళ్ళు. కానీ మోషే ఏమాయినో మాకు తెలియదు అని చెప్పి బంగారు దూడం చేసుకున్నారు. కనుక మరి ఆ ఉపవాసం అంటే ఏంటంటే, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించుట. దేవునికి దగ్గరగా నివసిస్తూ మనల్ని మనము మర్చిపోవడమే ఉపవాసం. ఈ రోజుల్లో చాలా ఉపవాస కోరికలు చేస్తున్నారు, అది సరికాదు. కొత్త నిబంధన సత్యానికి అది ఉపవాసానికి ఎక్కడ మనకు దగ్గర సంబంధం లేదు. కనుక దాన్ని సరిగా అర్థం చేసుకొని పరిశీలన చేశారు. వారానికి 2 మార్లు ఉపవాసం చేశారు. ఎందుకంటే ఆ యొక్క సంత 2 సార్లు, వారానికి 2 సార్లు సంతలు జరుగుతాయి, అందరూ వస్తారు. వీరు అక్కడ నిలవబడి అందరి చేత మరి ముఖాలు వికారం చేసుకొని, మేము ఉపవాసం చేస్తాము, మేము భక్తి గలవారమని అందరికి చూపించుకోవడానికి వారు అలాంటి మరి ఉపవాసాలు చేస్తూ వచ్చారు. కానీ కొత్త నిబంధనలు మీరు చూడండి, ఉపవాసం అన్న దాని చోట ప్రార్థన అనే మాట ఉంటుంది, ఆరాధన అనే మాట ఉంటుంది. కనుక మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనల్ని మనము మర్చిపోవడమే ఉపవాసము. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలాంటి కూడికలు జరుగుతున్నప్పుడు మనము మనల్ని మనము మర్చిపోవడమే. మన దాహాన్ని మర్చిపోవాలా, మన ఆలోచనని మర్చిపోవాలా, మన సెల్ ఫోన్ను ఆఫ్ చేసి పెట్టాలా, ఇవన్నీ చాలా అవసరం. కనుక మరి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యం. కనుక మనము ఫోన్ వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళడం, దాహం వచ్చినప్పుడల్లా ఇల్లు నీళ్లు తాగడం, వీటన్నిటినీ త్యాగం చేయకపోతే దేవుని సన్నిధిలో మనము మన ఎదుట మన ఒక మేనేజర్ ఎదుట మనము భయంగా ఎలా కూర్చో, ఫోన్ వస్తే దానికి రెస్పాండ్ అవుతామా? కాము. కావాలంటే ఫోన్ ఆఫ్ చేసి పెడతాము. అనేక కంపెనీల్లో ఫోన్ని అలో చేయరు, బయట సెక్యూరిటీ దగ్గరనే ఆ ఫోన్ పెట్టి వెళ్ళాలా. కనుక ఇలాంటి రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మనము అన్ని విషయాలలో మరి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని ఘనపరుస్తూ మనము ఉండడమే అది నిజమైన ఉపవాసం. ప్రార్థనలో, దేవుని ఆరాధనలో, దేవుని కూడికలో మనం కూడి వచ్చినప్పుడు దేవుని ఘనపరుస్తూ ఆయనకు భయపడుతూ మనము వేరే ఆలోచన వేరే పని లేకుండా కేవలము దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఇష్టపడే వరంగా ఉండాలన్నది దీని యొక్క అర్థం. కనుక మనము మోషే ఆ 40 దినాల ఉపవాసాన్ని, అంతేకాదండి యెషయా గ్రంథంలో మనం చూస్తాము, మరి 2 సంగతులు అక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. మరి అక్కడ దేవుని సేవ, దేవుని సేవ చేయడం, దేవుని సువార్త ప్రకటించడం, మరి సహోదరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండడం, ఇదే కదా నేను కోరిన ఉపవాసం అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. సరే మెట్టుకు మన అంశం అది కాదు. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 40 అన్న సంగతి మరి ఇక్కడ ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తుంటున్నాం. 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాడు. 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి వివాహము కనిపిస్తూ ఉంటున్నది. ఈ రోజుల్లో వివాహాలు మనకు నచ్చిన రీతిగా చేసుకుంటున్నాము, కానీ అబ్రహాం అన్నాడు, ఇక్కడ వారు కనాను వారు నాకు నా కుమారునికి సరిపోరు. అలాంటి వారిలో మరి మనము వివాహము చేసుకోకూడదు. నా బంధువులలో మరి ఒకరిని నా కుమారునికి మరి భార్యగా తీసుకొని రమ్మని ఎలియాజర్ను పంపినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఆయన ప్రార్థనాపూర్వకంగా మరి ఆ యొక్క ఇస్సాకుకు తగిన భార్యను మరి చూడటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అక్కడ కనిపిస్తున్నది. ఆయన ప్రార్థించాడు, మరి ప్రార్థనకి తగిన రీతిగా మరి సరి అయిన భార్యని ఇస్సాకు కొరకు మరి ఆయన తీసుకొని వచ్చిన వాడిగా మనం చూస్తుంటున్నాం. రెబెకా యొక్క అందాన్ని గురించి చెబుతూ
పదహారు వచనం, 24:16 మనం చూస్తే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. కనుక ఆమె యొక్క చక్కదనము లేక అందము ఆమె యొక్క పవిత్రతలో కనిపిస్తున్నది. చాస్టిటీ అంటారు, వర్జిన్ అనే మాట మరి అక్కడ కనిపించినట్లయితే ఆమె పవిత్రతను తెలియచేస్తున్నది. ఈ రోజుల్లో వివాహము కాకముందే కలిసి జీవిస్తున్నారు. ఈ రోజుల్లో కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ, ఇంతకుముందు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, కానీ కలిసి జీవిస్తూ ఉన్నది. కలిసి జీవిస్తూ తమకిష్టమైతే పెళ్లి చేసుకుంటారు. నేను గల్ఫ్లో పనిచేశాను, అక్కడ ఒక ఫిలిప్ నాతో పాటు ఒక ఫిలిపినో పనిచేస్తున్నాడు. తన ఇంటి తన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు, నేను ఈ మధ్యనే పెళ్లి ఒక ఫోటో చూపించాడు, పిల్లలు 2 ముగ్గురు ఉన్నారు. ఫోటో చూపించిన తర్వాత మరి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. మరి ఇదేంటిది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారంటే, అవును మేము లివింగ్ టుగెదర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఎంత విచారమో చూడండి, అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి ఎంత భయంకరము. ఇప్పుడు పురుషులు పురుషుల్ని వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇది భయంకరమైన మరి జీవితం. భారతదేశంలో కూడా మరి కోర్టు దాన్ని లీగలైజ్ చేసింది, న్యాయబద్ధం చేసింది. ఎంత విచారమో చూడండి. మరి విశ్వాసి విశ్వాసినే వివాహం చేసుకోవాలి. అబ్బాయికి మరి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మరి చక్కగా ఉన్నాడు, మంచి కుటుంబము, అయితే విశ్వాసి కాదు, అయినా కానీ పర్వాలేదు తర్వాత మాట్లాడలే అన్న ఆలోచనతో చాలామంది ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కనుక ఆ వివాహాలు మరి చక్కగా నడుస్తున్నాయా? దేవుని వాక్యానికి విరుద్ధంగా వివాహము చేసుకుంటే ఏమవుతుందో మనము అబ్రహాం జీవితంలో చూస్తాం. హాగరును పెళ్లి చేసుకొని ఇష్మాయేలును కన్న తర్వాత ఈనేటికి ఇప్పుడు ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుందో చూడండి. ఈనేటికి ఇష్మాయేలు సంతానం అబ్రహామునకు వ్యతిరేకంగా ఇస్రాయేల్కు వ్యతిరేకంగా యుద్ధము చేస్తున్నట్లు. 300,000 స్క్వేర్ కిలోమీటర్స్ కలిగిన భూస్థలము 8,300కి తగ్గిపోయింది. దేవుడిచ్చిన స్థలము వాగ్దాన స్థలము 300,000 కిలోమీటర్లు, కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకున్నది 8,300. కనుక ఎంత భయంకరమైన పరిస్థితి ఇస్రాయేల్కు కలిగింది. అది అబ్రహాము చేసిన తప్పే. శారా కూడా దానికి ప్రోత్సాహం ఇచ్చింది. కనుక ఇలాంటి వివాహాలు, అందుకనే ఒక సహోదరుడు చెప్పాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే అడవి గాడిదలు పుడతాయి. హాగరుకు పుట్టినవాడు ఇష్మాయేలు, అడవి గాడిదని ఉన్నది. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా పెళ్లి చేసుకున్న వారికి పుట్టేవాడు వాగ్దాన పుత్రుడు. కనుక ఈ తేడాను గమనించాల. దేవుడు అన్నాడు, సరే ఇష్మాయేలు దీవిస్తాను, కానీ శారా వలన పుట్టిన సంతానమే నిజమైన సంతానము, ఆ సంతానాన్ని దీవిస్తాను. దానివల్లనే మరి ఇస్రాయేలు ఇస్సాకు నుంచి వచ్చిన వారుగా మనము చూస్తుంటున్నాం. కనుక ప్రేమించి పెళ్లి చేసుకుంటా తర్వాత మరి పెళ్లి కాకముందే మరి సహజీవనం చేయుట, మరి పురుషులు పురుషులను చేసుకుంటా, స్త్రీలు స్త్రీలను చేసుకుంటా, ఇలాంటివి ప్రస్తుత కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మా ఇంటి పక్కనే మరి కో లివింగ్ అనే హాస్టల్ ఓపెన్ చేశారు. మా ఇంటి చుట్టూ గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, దాంతోపాటు కో లివింగ్ అనే హాస్టల్ కూడా ఓపెన్ చేశారు. ఎంత విచారమో చూడండి. కనుక మరి భయంకరమైన పరిస్థితులు మన ప్రస్తుత కాలంలో ఉన్నాయి. మన పిల్లల విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? మనము సరైన వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేవుని చిత్తంలో ఎవరున్నారో మనము మరి ఎదురు చూస్తున్నామా?
ఏదన్నా ప్రపోజల్ రాగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే, అమ్మాయి చక్కగా ఉందా లేదా, అబ్బాయి చక్కగా ఉన్నాడా లేదా, ఫోటో పంపిస్తున్నాం, డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఏంటి, ఆ తర్వాత కుటుంబ పరిస్థితి ఏంటి, ఎంత శాలరీ వస్తుంది, ఇవన్నీ చూస్తున్నారు. కానీ అబ్బాయి విశ్వాసే కాదా, అబ్బాయి సంఘములో సహవాసంలో, అది ఆఖరి మాట, ముందు ఇవన్నీ చూస్తున్నారు, ఆఖరిగా అబ్బాయి విశ్వాసే కాదా. ఒకవేళ అన్ని నచ్చి అబ్బాయి విశ్వాసి కాకపోయినా ముందుకు వెళ్తున్నారు, ఎందుకంటే సెక్యూరిటీ కావాలి. మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి చక్కగా మరి కుటుంబంలో స్థిరపడాలా, మంచి జీవితం ఉండాలా, అందుకని మంచి ఉద్యోగము మంచి జీతము కలిగిన అబ్బాయి అమ్మాయి కోసం చూస్తూ ఉంటున్నారు. ఇది చాలా విచారం. వారి ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. జీతము కొంచెమైనా, అబ్బాయి అంతగా చక్కగా లేకపోయినా, దేవునిలో మరి సరిగా ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మనం ఎత్తక సంఘ సహవాసము సంఘ సాక్ష్యం కలిగిన వ్యక్తిని మన పిల్లల కోసం వెతకాల. కనుక అది చాలా ప్రాముఖ్యం. అవన్నీ లేకపోతే వేస్ట్, అది దేవునికి ఇష్టం లేదు. మరి అది దేవు సరైన జీవితం, కుటుంబ జీవితం కాదన్నది మనం స్పష్టంగా బైబిల్ చెబుతూ ఉంటున్నారు. కనుక ఇప్పుడు అబ్రహాము లేలేదు పంపిస్తూ నా బంధువుల్లో ఒకరిని తీసుకురమ్మని చెబుతూ ఉంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆమె యొక్క రహస్య జీవితాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. ఆమె ఏ పురుషుడును ఆమెను కూడలేదు, ఇది రహస్య జీవితాన్ని తెలియచేస్తుంది. కనుక చాలాసార్లు మనము మోసపోతున్నాం, పై పై రూపాన్ని చూసి మోసపోతున్నాం, కానీ ఆమె రహస్య జీవితం, ఆమె యొక్క పవిత్రత దేవుడికే తెలుసు, దేవుడే బయలుపరచాల. ఆమె కన్యక అన్న సంగతి దేవుడే బయలుపరచాల. కనుక తర్వాత నేను మోసపోయాను, ఇవన్నీ ఈ పరిస్థితులు రావు, దేవుని మీద ఆధారపడితే ఈ ఆలోచనే రాదు. కనుక మరి పవిత్రతలో ఉన్న అందాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. రెండవది పనిలో ఉన్న అందాన్ని చూ, ఆమె మరి ఒంటెలకు, నీకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా తోడి పోస్తానని ఆమె చెప్పి 19వ వచనంలో, మరి ఎన్ని ఎన్ని ఒంటెలు అంటే 10 ఒంటెలు ఉన్నాయి అక్కడ, 10 ఒంటెలు. 10 ఒంటెలు అంటే ఒక్కొక్క ఒంటె 135 లీటర్లు దాగుతుంది అంట, 135 లీటర్లు అంటే మనకు ఈ ప్రస్తుతం ఉన్న బబుల్స్, వాటర్ బబుల్స్ ఒక్కొక్కటి 25 లీటర్లు, అలాంటివి ఒక 5 5 పైగా ఆరేసుకోవాలి. కనుక మరి అన్ని నీళ్లు తోడిపోయాలంటే అది ఇంటూ 10 150 ఇంటూ 10 1500 లీటర్ల నీళ్లు బావిలో నుంచి తోడిపోయాల. ఒకప్పుడు మోటార్లు లేవు, నీళ్ళే తోడిపోయాల. ఎంత కష్టమైన పనో మరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ పని చేయడానికి ఆమె ఇష్టపడింది. అంత బలము కలిగిన, అంత మరి హుషారుతనము కలిగిన స్త్రీగా మనం రిబ్కాని మనం చూస్తాం. పనిలో అందం ఉన్నది, పవిత్రతలో అందం ఉన్నది, మూడవది ప్రవర్తనలో కూడా అందము ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక ప్రవర్తన అంటే ఆయన ఇంటికి తీసుకొని వచ్చి 25వ వచనంలో మనం చూస్తే, మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. కనుక చాలా గడ్డి ఉంది, మేత ఉన్నది, రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నది. రేపుక సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఎలాగంటే మరి 22వ అధ్యాయంలోని ఇస్సాకును బలిగా తీసుకొని వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇస్సాకు కనిపించడండి, కొండ దిగి వచ్చేటప్పుడు ఇస్సాకు కనిపించాడు. కనుక యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. ఆ యొక్క ఇస్సాకు కనిపించలేదు, కానీ రేపుగా కనిపిస్తుంది. 22వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి, 22వ రేపుగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు సంఘము ఏర్పడిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని మనకు వాక్యము తెలియచేస్తున్నది. కనుక ఆయన తన రక్తాన్నే కార్చాడు. ఆయన యొక్క మరణము పునరుద్ధానము మరి సంఘము ఏర్పడినట్లుగా మనకు చేసినట్టు మనం చూస్తుంటున్నాం.
అదే మనము పోయినసారి మనం చూసి చెప్పుకున్నట్లు యాకోబు యొక్క తలగడగా చేసుకున్న రాయిని, అదే రాయిని తిరిగి నిలవబెడతాడు, దాని మీద నూనె పోస్తాడు. అది తలగడగా చేసుకున్నప్పుడు అది యేసుక్రీస్తు యొక్క మరణాన్ని తెలియచేస్తున్నది. దాన్ని నిలవబెట్టినప్పుడు అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ సంఘము స్థాపించబడి మరి కొనసాగుతున్న సంగతిని ఆ యొక్క తలగడ తెలియచేస్తుంటున్నది. సరే మెట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నవాడుగా మరి పొలంలో ధ్యానించడానికి వెళ్ళినవాడుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సంఘము కొరకు మన వరుడైన యేసు ప్రభు ఎదురు చూస్తున్న సంగతిని మనం తెలియచేస్తున్నాం. ఆయన ఇంటి నుండి పొలంలోకి వచ్చాడు, ఈమె దూరము ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చాలామంది మధ్యాకాశానికి యేసు ప్రభు వస్తాడని చెప్తారు, కానీ బైబుల్ ఎక్కడ లేదు, మధ్యాకాశం అని ఎక్కడ లేదు. కనుక మనము ఒక స్థలంలో ఆయన 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 ఇంటి నుండి బయటికి వచ్చి పొలంలో అక్కడ మన కొరకు ఎదురు చూస్తున్న సంగతి అక్కడ కనిపిస్తుంటున్నది. కనుక మరి మనము ఆ యొక్క ఆయనను ఎదుర్కోవడానికి మనము ఎలాగూ ఇష్టపడుతున్నాము, ఎలాగూ సిద్ధపడుతున్నాము అన్నది ఇక్కడ ప్రశ్నగా ఉంటున్నది. సంఘము మరి పవిత్రత కలిగిన సంఘముగా ఉండాలా, పనిచేసే సంఘముగా ఉండాలా, ప్రవర్తన సరిగా ఉన్న సంఘముగా ఉండాలా? ఆ ఇంటిలో మరి సంఘములో ఏమేమి ఉండాలా? గడ్డి, మేత, బస చేయుటకు స్థలము ఉండాలని మనం చూస్తుంటున్నాం. దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, ఆయన పని చేయడానికి, ఎందుకంటే మనం బలహీనలం కనుక ఆయన మన బలహీనత అర్థం చేసుకొని మనకు సహాయం చేస్తున్నాడు. రోమా 8లో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ సహాయాన్ని మనం కోరుకునే వారంగా ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే ఆ యొక్క గడ్డి ఎక్కువగా ఉంటుంది, మేత ఎక్కువగా ఉంటుంది. సంఘంలో మరి బస చేయుటకు స్థలము, ఆశ్రయం కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనము మన సంఘాలలో ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నాం? మేత ఉన్నదా? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి పేతురుని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు ప్రేమించావు. ఈ యొక్క గొర్రె పిల్లలకు నువ్వు మరి ఖాయము, గొర్రె పిల్లలను మేపము. ఆయన దగ్గర మేత ఉంటేనే కదా మేపేది. ఆయన దగ్గర మరి పేతురు మరి ఎలాగో కాయగలడు, ఎలాగో మేపగలడు. కనుక ఇది చాలా అవసరం. మనము మన దగ్గర మేత ఉన్నదా లేదా, మన దగ్గర ఆశ్రయం ఉన్నదా లేదా, బస చేయుటకు ఆశ్రయం కావాలా? అందరూ వచ్చి దేవుణ్ణి కూడుకొని సహవాసం చేయడానికి మనము అందరము ఈ రోజుల్లో బిల్డింగ్లు కడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు వాట్సాప్లో, మా చర్చ్ ఇంతవరకు వచ్చింది, మీరు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. కనుక ఇలాంటివన్నీ సరికాదు. బిల్డింగులు కట్టమని దేవుడు చెప్పల, ఒక పోటీల మీద కడుతున్నారు కదా, ఇది అంత కరెక్ట్ కాదు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూడాలి. ఎవరు ఎలాగ సహాయం చేస్తారనేది అది దేవుని ఇష్టం. కనుక బిల్డింగ్ ముఖ్యం కాదు. నిజమే, కొన్ని వర్షాల వలన వర్షాలకి ఆటంకం లేకుండా మనం కూడుకోవడానికి బయట ఎండకి మరి కూడుకోకుండా కూడుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లుగా మనము మరి కట్టుకోవాలి, నిజమే. కానీ మరి ఆర్భాటంగా కట్టుకొని మనకు డబ్బులు లేకుండా వేరే వాళ్ళది మీద ఆధారపడి వేరే వాళ్ళకి చూపిస్తూ ప్రార్థన చేయకుండా దేవుడు ఎలాగ సహాయం చేస్తాడన్న అనుభవం మనం పొందకుండా ఇలాంటివి మనం చేస్తున్నాం, ఇది సరికాదు అని మరి వాక్యములో మనకు స్పష్టంగా, మనం కూడుకోవడానికి ఒక స్థలము కావాలి, అది చాలా అవసరం. కనుక ఇంతకుముందు ఇళ్లలోనే కూడుకున్నారు, ప్రత్యేకమైన స్థలం ఏమి లేదు. కాకపోతే ఈ రోజుల్లో ఇళ్లలో కూడుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు, మరి గొడవ చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ బయటికి వెళ్ళినా కానీ అక్కడ వేరే స్థలం తీసుకున్నా కానీ అక్కడ తొందరలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ముందు సాగి మరి మనకు దేవుడిచ్చిన కృప కొలది మనము పట్టుకుంటూ వెళ్ళాలి. కానీ ఇతరుల మీద ఆధారపడి ఇతరులకు మరి మనము వాళ్ళ వైపు చూడడం ఎంతైనా
మంచిది కాదన్నది ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తున్నది. సరే మెటుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు, 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరి మనం చూస్తాము ఇస్సాకు భార్య గొడ్రాలు, ఇస్సాకు భార్య గొడ్రాలు. సమాజం కొరకు చాలామంది పిల్లలు కనాలని ఆశిస్తున్నారు. సమాజము నన్ను గొడ్రాలంటుంది, మనకు తెలుసు. ముఖ్యంగా ఊర్లలో గొడ్రాలంటే ఆమెను ఎలాగో ట్రీట్ చేస్తారో మనకు తెలుసు. చాలామందికి భార్యాభర్తలకి మరి ఇద్దరికి ఎలాంటి రిపోర్ట్స్ చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, ఎవరికి ఎలాంటి లోపం ఉండదు. అయినా కానీ పిల్లలు లేరంటే అర్థమైందంటే దేవుడు ఆమె గర్భమును మూసి ఉంచాను, ఒక ఉద్దేశంతోనే దేవుడు గర్భాన్ని మూసి ఉంచారు అన్న విషయంలో మనం చూస్తే ఆమె భర్త మీద ఆధారపడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు గర్భాన్ని మూసి ఉంచాడని తెలుసుకున్నదో దేవుని వైపు చూస్తూ ఆయనకు ప్రార్థన చేస్తూ మరి ఆయనకు మొక్కుబడి చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒకవేళ దేవుడు వెంటనే అన్నకు పిల్లలు ఇచ్చి ఉంటే మరి సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించి ఉండేది కాదు. దేవుడు ఆలస్యంగా ఇచ్చాడు, ఆమె మొక్కుబడి చేసుకోబట్టి దేవుడు ఆమెకి సంతానాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. నువ్వు నాకు ఇస్తే నీకే ఇస్తాను, ఏదో మొక్కుబడిగా లేకుంటే నామకార్థంగా ఆ పిల్లవాడిని దేవునికి సమర్పించలేక అని ఆ పిల్లవాడు దేవుణ్ణి 3 సంవత్సరాల వయసులోనే పాలు విడిచే సమయానికి దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేసింది. దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఉండి దేవుని సన్నిధిలో ఎదిగేటట్లు చేసింది. అంతేకాదు ఏలీ కుమారులు ఇద్దరూ దుర్మార్గులు, వారి యొక్క ప్రభావము సమయాల మీద పడకుండా దేవుని యొక్క కాపుదల ఉండేటట్లు దేవుని సన్నిధిలో ఎదిగేటట్లుగా ఆమె ఆ చిన్నవాణి కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి మన యొక్క జీవితాలలో పిల్లలు లేని మరి వారు ఎవరైనా ఉంటే మరి దేవుని వైపు తిరిగి, భర్త మీద కాదు దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థించినట్లయితే మనకు దేవుడు సంతానాన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. 20 సంవత్సరాలు ప్రార్థించాడండి, అంటే ఎంత మరి ఓపిక, మరి ఎంత నిరీక్షణ లేకపోతే మరి ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. కనుక ప్రార్థన ప్రతి విషయంలో మనము గొడ్రాలితనము కనిపించకుండా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలని మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాల్లో సఫలత కావాలంటే మనము ప్రార్థన చేయాల. సంఘము పరిశుద్ధంగా ఉండాలంటే ప్రార్థన చేయాల. సంఘము పని చేయాలంటే ప్రార్థన చేయాల. సంఘము ప్రవర్తన సరిగా ఉండాలంటే ప్రార్థన చేయాల. ప్రకటన గ్రంథంలో మనము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి స్పష్టంగా ఉంటున్నది. కనుక ఆ సంఘాల యొక్క పరిస్థితి మనకు తెలుసు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నామకార్థంగా ఉన్నారు, మంచి ప్రోగ్రామ్స్ అన్నీ జవాబున్నాయి, కానీ వారిలో మొదటి ప్రేమ విడిచిపెట్టిన వారుగా మనం చూస్తుంటున్నాం. సాతాను కాపురం ఉన్న స్థలంలో వారు సంఘమును కలిగి ఉన్న సంగతిని అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక శ్రమలు కష్టాలు ఎన్నో ఉన్నాయి, ఆ పరిస్థితుల గుండా మనము వెళుతూ ప్రభు కొరకు జీవించాలంటే ప్రార్థన చాలా అవసరం. మన జీవితాలలో గొడ్రాలితనం లేకుండా ఉండాలంటే ప్రార్థించాల. అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేయాల. సంఘము గొడ్రాలుగా ఉండకూడదు, మరి సంఘము పనిచేయాల, ప్రకటించాల. అనేకులు ప్రతి ఒక్క విశ్వాసి భారము కలిగి మరి కొంతమందికైనా సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించేవారుగా ఉండాలన్నది ఈ యొక్క ఉద్దేశం. కనుక ఆమె గొడ్రాలు, కనుక ఎంతకాలం అనే గొడ్రాలుగా ఉంటాం. కనుక ప్రార్థించాలా, పనిచేయాలా. మనకు తెలుసు దేవుని దాసులు మిషనరీస్ ఎంత గొప్ప ప్రార్థనలు చేశారు. ఒక్కొక్కరు వారు చేసిన ప్రార్థన జీవితం బట్టి ఒక దేవుని దాసుడు మరి ఇంగ్లాండ్ కొరక మరి ఏదో దేశం కొరకు ప్రార్థన చేస్తూ నువ్వు ఈ దేశాన్ని నాకు ఇవ్వు లేకుంటే నన్ను తీసేసుకో. కనుక మరి అలాగూ ప్రార్థన చేసి మరి ఆ దేశం యొక్క ఆత్మల కొరకు, దేశంలోని అనేక ఆత్మల కొరకు ప్రార్థించి ప్రయాసపడి మరి
అనేకులు ప్రభు కొరకు సంపాదించిన సంగతిని మనకు ఇది స్పష్టం చేస్తున్నది. కనుక మనం గొడ్రాలుగా ఉండకూడదు, మన జీవితాల్లో సఫలత కావాల, సంఘము మరి ఫలించే సంఘముగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టం. కనుక మరి మనము ఫలించకపోతే, మరి క్రీస్తులో మనం నిలిచి పనిచేయకపోతే, ప్రార్థించకపోతే మనకు ఫలితము ఉండదు, ఫలము ఉండదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. శరీరం పనిచేయకూడదు. గలతీయుల క్లాస్ పత్రిక 5:22 ఆత్మఫలం మనం చూస్తున్నాం. ఆత్మ నింపుదల కావాల. ఆత్మ నింపుదల ఎప్పుడొస్తుందంటే శరీరాన్ని పూర్తిగా నశింప చేసినప్పుడే. శరీరము మన యొక్క సొంత ఆలోచన జ్ఞానము బట్టి మనము పనిచేస్తే దానిలో మరి ఫలము ఉండదు, ఫలితము ఉండదు. ఉన్నా కానీ అది నిలిచేది కాదు, అది దేవునికి మహిమ తెచ్చేది కాదని మనం చూస్తుంటున్నాం. కనుక శరీరాన్ని పూర్తిగా నశింప చేస్తేనే ఆత్మ ఫలిస్తుంది. శరీరం పూర్తిగా నశిస్తేనే ఆత్మ యొక్క సంపూర్ణతని మనం చూడగలం. కనుక మరి ఆత్మపూర్ణముగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టం. మన సంఘ జీవితంలో గొడ్రాలితనము లేకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆత్మీయ సఫలత, ఆత్మీయ ఫలము, ఆత్మీయ సంపూర్ణత దేవుడు కోరుకుంటున్నాడు. కనుక శరీరం ఎక్కడ పంచి మన సొంత ఆలోచన జ్ఞానం ఎక్కడ ఉండకూడదు. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 నీ శరీరమును ఆస్పదము చేసుకొనక అంటున్నాడు. కనుక అందుకని మొత్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దాన్ని విడిచిపెట్టి ఆ ముందున్న గురి వైపు పరిగెత్తడానికి మరి ఈ ఆటంకము కనుక మరి వాటన్నిటిని విడిచిపెట్టి ఆ గురి వైపు పరిగెత్తిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ గురిని చేరుకున్నాడు. ఆ యొక్క నా పరుగు కడముట్టించానని పౌలు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి మనకు శరీరము మనకు ఆటంకం, దేవుని యొక్క పనికి ఆటంకం, మన గొడ్రాలతనకి ఆటంకం, మన సఫలత లేకుండా, ఫలము లేకుండా, ఫలితం లేకుండా చేసే ఈ శరీరమే. శరీరాన్ని బట్టి పోతే దేవుడు ఆ యొక్క పనిని ఇష్టపడడు. కాబట్టి ఏదో మనము అందరికీ చూపించుకోవాలా, అందరి చేత మెప్పు పొందాలా అన్న ఆలోచనతో మనం వెళితే అది సరికాదు. నామకార్థంగా కూడికలు పెట్టినా అది వ్యర్థమే. నామకార్థంగా జరగాలి కాబట్టి జరగాలి, దానివల్ల ఆత్మీయ ప్రయోజనం ఫలితం లేకపోతే ఈ కూడికలన్నీ వ్యర్థమే. కనుక మనము ఏదైనా చేస్తే దేవుని యొక్క ఆలోచన చొప్పున చేసినప్పుడు అది ఆత్మీయ ప్రయోజనము, లాభాన్ని కలిగించేదిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున సంఘము మరి గొడ్రాలితనము లేకుండా ఉండాలట్టుగా మన ప్రార్థన చేయాల. రెండవది మనం చూసినట్లయితే రిబకా ప్రార్థన కూడా మనం చూస్తాం. ఇస్సాకు ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ప్రార్థన విని రిబకాకు గర్భము దయచేసిన వాడిగా మనం చూస్తుంటున్నాం. డిఎల్ మోడీ గారు ఆయన యొక్క ఒక తీర్మానం చేశాడు, రోజుకు ఒకళ్ళకైనా సువార్తను ప్రకటిస్తానని చెప్పాడు. ఒక దినాన ఆయన మధ్యరాత్రులు ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయాడు. అరే నేను ఒకళ్ళకి కూడా సువార్తను ప్రకటించలేదు ఈ దినాన అని చెప్పి ఆ మధ్యరాత్రులే బయలుదేరి బయటికి వెళ్తే ఒక యవనస్తుడు ఆ బ్రిడ్జి మీద వంతెన మీద కూర్చొని మరి ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రభు ఆ వ్యక్తికి సువార్త ప్రకటించి ఆ రాత్రి వేళ వ్యక్తిని ప్రభు సంపాదించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనం తీర్మానం చేసుకుందాం. డిసెంబర్ 31 కాదు, ఈరోజే తీర్మానం చేసుకుందాం. పత్రికలు మన దగ్గర పెట్టుకుందాం, మరి అవకాశం దొరికినప్పుడు మరి ఇతరులకు సువార్త ప్రకటిస్తాం, ఇతరులకు సువార్తను వారి కోసం ప్రార్థన చేద్దాం. కనుక మనము ఈ ప్రార్థన మానకూడదు. మానక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేక మందిని మరి ప్రభు కొరకు మనం సంపాదించి సమరస్తులు ఏం చేసిందంటే కేవలం యేసు ప్రభుని ఈ క్రీస్తు కాడ అని చెప్పింది. అది ఎంత గొప్ప సాక్ష్యం! ఆమె బైబుల్ చదివి పెద్ద ప్రసంగం చేయలే, తన అనుభవాన్ని తాను రుచి చూచిన దాన్ని ఇతరులకు చెప్పింది. ఆ 3 మాటలే అనేక మందిని ప్రభు వైపు తిప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. నీ సాక్ష్యము చాలు, గొప్ప ప్రసంగం అవసరం లేదు, లేకుంటే ఒక పత్రిక చాలు. కనుక సువార్తను ఏదో ఒక రకంగా ప్రకటించి అనేకులను ప్రభు కొరకు సంపాదించడం, ఆ గొడ్డాలితనం లేకుండా పోవడానికి మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. కనుక అంతేకాదు దేవుడు ప్రార్థన విని
రెబెకాకు గర్భము దయచేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మన ప్రార్థనలు విని దేవుడు తగిన కాలమందు మరి మనకు సమాధానం ఇచ్చి అనేక ఆత్మలను మన సంఘములో చేర్చేవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా మరి రెబెకా ప్రార్థన కూడా కనిపిస్తున్నది. ఈమె వింతైన అనుభవం ఉంది. ఇంతకుముందు ఎక్కడ మనము చూడము కానీ కవలలు ఇక్కడ మనము చూస్తుంటున్నాం. కనుక ఈమె వింతైన అనుభవాన్ని చూస్తున్నది. అది కూడా వాళ్ళు గర్భములో పెనుగులాడుతున్నట్లు మనం చూస్తాం. ఈ విషయమే ఆమె ఏమనుకున్నదంటే 22వ వచనం, ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని. కనుక ఈ చిన్నదానికి ఆమె చాలా నిరుత్సాహపడింది. ఈ పిల్లలిద్దరు పోట్లాడుకుంటున్నారు, ఇద్దరున్నారు, మరి దీనిని బట్టి మరి నేనెందుకు బతకాలా అని చెప్పి అనుకున్నదంట. ఈ రోజుల్లో చాలామంది బతకకూడదు, నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మరి పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి నిరుత్సాహం వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలంటే, మరి ఈ విషయమే యెహోవాను అడుగ వెళ్ళను. ఇది మనం చేయాల్సింది. దాన్ని అధిగమించాల, ఆ నిరుత్సాహాన్ని అధిగమించాలి, ఆ పరిస్థితిని అధిగమించాలి. పేతురు పొద్దున్న లేస్తే సముద్రంలో ఉంటాడు, ఈత కొడుతూ ఉంటాడు. సముద్రం అంటే ఆయనకి చాలా మరి చాలా తేలిక, అది కష్టమైన పరిస్థితి కాదు. ఇన్ని సంవత్సరాలు మరి సముద్రంలో ఉండి చేపలు పట్టినోడు ఎప్పుడే కానీ నీళ్ళ మీద నడిచిన వాడు కాదు. ఆ అనుభవం లేదు, అది సాధ్యము కాదు. కానీ ప్రభువుని అనుకరించాలా, ప్రభువులాగా నేను కూడా నిలవాలన్న ఆశ ఉండి దానిని అడిగినప్పుడు దేవుడు రా దేవుడు దాన్ని ప్రోత్సహించాడు. చూసారా, ఆ ఆశ మన జీవితాల్లో ఉండాల. నేను కూడా ప్రభువుని అనుకరించాలా, ప్రభువులాగా నేను కూడా నడవాలా. కింద నీళ్లున్నా ఏమున్నా భూమి ఉన్నా నీళ్లు ఉన్నా నేను మట్టుకు ప్రభువులాగా నడవాలా. ఆ ఆశ మన జీవితాల్లో ఉండాలా. మరి దేవుడు ఆ యొక్క ఆశను నెరవేర్చ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన, దాన్ని జరిగించేటట్లు చేసేవాడు ఆయన, సామర్థ్యం ఇచ్చేవాడు ఆయన. కనుక నీళ్లు చెంచల స్వభావం కలది, నీళ్లు బరువుని ఏమాత్రాన్ని సహించవు కదా. అవి తేలికైతేనే మన బరువు 20-60-70 కేజీలు ఆ నీళ్లు దాన్ని ఓన్లీ మృత సముద్రం ఒక్కటే మన బాడీని తేలజేసేది. అంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి మన యొక్క దేహాన్ని మునగకుండా చేశారు. కానీ అన్ని సముద్రాలు అన్ని నీళ్ళు అట్లా ఉండవు. కనుక అది ముంచివేసే సముద్రమే కానీ మరి శరీరాన్ని తేలజేసే సముద్రం కాదు. యేసు ప్రభు ఆయన నీళ్ళ మీద నడిచినట్లుగానే మరి పేతురు కూడా అనుభవం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. క్రీస్తు యేసుని బట్టి ఆయన చూస్తున్నంతసేపు ఆ యొక్క పరిస్థితుల మీద ఆయన అధికారము కలిగిన వాడుగా, పరిస్థితుల ప్రభావం ఆయన మీద పడకుండా మరి యేసు ప్రభును చూస్తూ ముందుకు నడిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మన జీవితాలలో అనేక పరిస్థితులు మనల్ని ముంచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సామాజిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు కదా, భౌతిక పరిస్థితులు, ఇవన్నీ మనల్ని ముంచివేయాలని చూస్తాయి. మనం ప్రభువు మీద నుంచి మన దృష్టి పక్కకు వెళితే అవి మనల్ని ముంచివేస్తాయి. నిజానికి పేతురుకి అనుభవం ఉన్నది, కానీ తను మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభు సహాయాన్ని కోరుకున్నాడు. అంటే ఎంత దగ్గరికి వచ్చాడంటే నడుచుకుంటా యేసు ప్రభు చెయ్యి అందే అంతవరకు వచ్చాడు. కానీ అక్కడి నుంచి మరి అక్కడ చిన్న గాలిని చూచి తన దృష్టిని పక్కకు మరల్చుట వలన మునిగిపోసాగాను. నిజానికి పేతురికి ఈత వచ్చు కదా. యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం సముద్రంలోకి దూకాడని మనం చూస్తాం. ఈత వచ్చు, కానీ మరొకసారి 2 సార్లు. ఇక్కడ మొదటిసారి యేసు ప్రభు ఆయన్ని చేయి పట్టుకొని పైకి లాగాడు. మరొకసారి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన సముద్రంలో దూకినప్పుడు మరి ఆయన్ని తిరిగా మళ్ళీ పైకి లేపిన వాడుగా మనం చూస్తుంటున్నాం. కను కాబట్టి పరిస్థితులు మనల్ని ముంచివేస్తాయి. ఆ పరిస్థితుల వైపు చూడకుండా ప్రభువు వైపు చూస్తేనే మనకు మరి రక్షణ, మనము ఆయనను చేరుకోగలము.
మన గురి ఆయనే. కనుక మరి పరిస్థితులను మనము బట్టి నిరుత్సాహపడకుండా ప్రభు వైపు చూస్తే మనకెంతో నెమ్మది, ఆదరణ, మనము ముందుకు వెళ్ళగలం. ఒకవేళ ఈమె ఈ పరిస్థితిని బట్టి నేనెందుకు బ్రతకాలా అని చెప్పి అనుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటే, యాకోబు లాంటి వారు లేకుంటే ఇస్రాయేలులకు మరి తండ్రిగా ఉన్న యాకోబు, అబ్రహాం, ఇస్సాకులు ఉన్నారు, వారి జీవితంలో ఇలాంటి అనుభవం మరి ఎదురు కాలేదు. కానీ మరి రెబకా జీవితంలో మనం చూస్తుంటున్నాం, మరి యాకోబు లాంటి వారు ఆశీర్వాదమును దేవునితో పోరాడి గెలిచి ఆశీర్వాదం పొందిన యాకోబును మనం అక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప ప్రవచనము, ఇంత గొప్ప మరి దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశము నెరవేరకుండా మరి చాలామంది నిరుత్సాహంతో తమ యొక్క జీవితాలని అంతం చేసుకుంటున్నారు. ఆ దానిని అధిగమించాలంటే కదా అనుకొని ఈ విషయమై యెహోవాను అడగబడ్డాను. ఆ చిన్న పని చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు, దాన్ని అధిగమించడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇంత నిరుత్సాహాన్ని నేను ఎదుగుకోను, నా జీవితాన్ని అంతం చేసుకోవాలా? నిజమే, కానీ నిజానికి ఆ పరిస్థితి ఉన్నది. కానీ మరి దాన్ని అధిగమించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నము యెహోవాను అడుగుట. ఆమె అడిగిన తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు కదా. కనుక మనము దాన్ని బట్టి ఆమె ఆ చివరి వరకు నిలిచింది, మరి ఆ యొక్క పిల్లలను కనినట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి మనము మన జీవితాల్లో అనేక నిరుత్సాహాలు ఉంటున్నాయి, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభు వైపు చూస్తున్న సేపు మనకు ఆనందమే, పండుగను బట్టి ఆనందం కలుగుతుంది, అది తాత్కాలికమే. పరిస్థితులను బట్టి మనకు ఆనందం కలుగుతుంది, అది తాత్కాలికమే. కానీ ప్రభువును బట్టి మనం పొందే ఆనందం అది ఎల్లప్పుడూ ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో మనకు ఆనందమే ఉంటుంది. పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి, మీ భారాలన్నీ మీ చింత యావత్తు ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద వేసి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీరు కలిగి ఉండాలనేది అక్కడ పౌలు ఫిలిప్పీ క్లాస్ 4వ అధ్యాయంలో చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రభు వైపు చూస్తూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ మన పరిస్థితుల మీద మనము అధికారం కలిగి ఉండేటట్లు, మనము పిల్లల్ని కనేటట్టుగా, సంఘము మరి గొడ్డాలితనము లేకుండా, మరి సంఘము సంతానము కలిగి, సఫలత కలిగి, సంతోషము కలిగి, సమాధానము కలిగి, దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రార్థన ఎంతో అవసరం అన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక సంఘమును ప్రాధాన్యత మనం ఇచ్చి దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆయన శిరస్సు కనుక, శిరస్సు ఆలోచనకి సాదృశ్యం కనుక, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి కనుక, ఆయన ముందు భవిష్యత్ జ్ఞానము కలిగిన వాడు కనుక, ఆయనకు అప్పగిస్తే ఆయన సమస్తం జరిగిస్తాడు. మనము ఆశతో మరి ఆయనను ప్రేమించి ఆయన యొక్క సంఘం యొక్క ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడినట్లు, దేవుడిచ్చిన కృపావరాలు ప్రతివారు తెలుసుకొని దానిని సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడినట్లు ప్రతివారిని బలపరిచి నడిపించును గాక. దేవుడి మాటలు దీవించుగా. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనుడు కూడా ప్రత్యేక ఉన్నాడు. ఆదికాండము 25వ అధ్యాయము 20 నుంచి 20 వచనాలు మనకు చదివి ధ్యానించారు. చాలా శ్రేష్టమైన విషయాలు. 20వ వచనంలో పెళ్లి అని, 21వ వచనంలో ప్రార్థన, 22వ వచనంలో పెనుగులాట, ఇవన్నీ ప్రాముఖ్యంగా ఆత్మంగా మనం ఆలోచించి ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు ఈ 23వ వచనంలో తేటగా చెప్పుకొచ్చింది ఏంటంటే, ఆమెకు నీ గర్భములో నుండి రెండు జనములు వేరు, జన్మ వేరు, కాబట్టి రెండు భాగాలుగా. అందుకనే ఏషావుకు యాకోబుకు వాళ్ళు పెద్దలు అయిన తర్వాత కలిగినటువంటి విషయాలన్నిటిలో కూడా వారికి ఎప్పుడు యుద్ధమే జరిగింది. అందుకనే ఆ మాట ముందు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి
అది నెరవేర్చాడు. అందుకని ఒకడు బలిష్ఠుడై ఉంటాడు, ఒకడు దాసుడై ఉంటాడు అనేటువంటి మాటలను కూడా తేటగా అక్కడ ముందుగానే తెలియజేశారు. చక్కటి వర్తమానము. కానీ ఒక మాట నేను అనుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది విమర్శన కాదు, విమర్శించటం కాదు, కానీ మాట మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా, ఎందుకంటే నాకు వచ్చేవంటే నాకు డౌట్లు ఉంటాయి, కొద్దిగా అడుగుతాను, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే మధ్యాకాశములో ప్రభు రాడు అనేటువంటి మాట కొంచెం నాకు సంకోచాన్ని కలగజేసింది. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనం గమనించితే వాళ్ళందరూ ఆయన ఆరోహణం అయినప్పుడు గలీలయ అందరూ అక్కడ చూస్తున్నారు. దేవదూతలు ఏమన్నారంటే ఇదే రీతిగా, ఏ రీతిగా అయితే ఆయన ఎత్తబడుతున్నాడో ఆయన రాకడ కూడా అలాగనే వస్తున్నాడు. కానీ అపోస్తలుడైన దశలనీయులకు రాసినటువంటి 4వ అధ్యాయంలో తేటగా ఒక మాట వివరించాడు. అంటే ఇది నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు. ఎందుకంటే ఆయన ఒక మాట ఏమన్నాడంటే 4వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే 14, 15, 16 వచనాలను మనం గమనించి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుడు ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండుట మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిలో ఉండమని చెబుతూ, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దములు దేవుని బోడతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చుట క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురని చెప్తూ ఆయన ఆకాశం అంటే 17వ వచనం ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోగా క్రీస్తు రాక గురించి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలలో మనం అన్ని తర్వాత ధ్యానించవలసిన విషయాలు. ఆ విషయం ఎందుకు అంటే మధ్యాకాశంలో ఆయన అయితే రాడు, మొదట భూమి మీదకి ఆయన వచ్చాడంటే ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేయడానికే వస్తాడు. అప్పుడు వరకు అందరినీ పరిశుద్ధులందరినీ సంఘాన్ని ఎత్తుకొని పోవడానికి ఆయన పెండ్లి కుమారుడుగా ఆకాశ మండలంలోనికే వస్తాడు, మధ్యాకాశానికి ఎత్తబడతాడు. అది వాస్తవము. నాకు తెలిసినంత వరకు మధ్యాకాశంలో ఉండరు అన్నారు కాబట్టి ఈ మాటను నేను తెలియజేశాను. సారీ, దీనికి మీరు ఏమన్నా అంటే క్షమించండి. మరి చక్కటి వర్తమానం అందించిన దయస్థుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో మరి ఉన్నటువంటి వెంకటరమణ రామంట్ గారు ఉన్నారు. అన్న వెంకటరమణ గారు ఉన్నారా? వందనాలు. మహోన్నతుడా మీ స్తోత్రములు, మహాగణుడా మీ స్తోత్రములు, సర్వాధికారి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ స్తోత్రములు తండ్రి. నాయన, మరొకసారి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ వాక్యాన్ని అందించడానికి మీ దాసుని మీరు బలపరిచి మా ప్రభా మా తండ్రి వాక్యం అందించడానికి సహాయం చేశారు, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేకమైన ఆత్మీయ తలంపులు నాయన మీ దాసుడు మాతో పంచుకుని ఉండగా తండ్రి, వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించడానికి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము నాయన, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, వాక్యాన్ని అందించిన మీ దాసుని దీవించండి, ఇంకా అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా మీరు బలపరిచి మీ వాక్య పరిచర్యలో వాడుకునమని వేడుకుంటున్నాం. సంఘాల మధ్య వాడుకునండి తండ్రి, నశించు ఆత్మలకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకునమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీ పాదాలకు అనేకమైన స్థుతి స్తోత్రములు చేరివచ్చిన ప్రతి వారిని బట్టి నాయన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. అందరినీ ఆశీర్వదించండి. ఎంతో భారంతో నాయన ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం మీ దాసుడు వర్ణబాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరే ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము నాయన. సహాయం చేయండి, మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రములు అనుదినము ఉదయం కాలమును మీ వాక్యాన్ని ధ్యానించడానికి మా అందరిలో మీరు చూపుతున్న కృపను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా అనేకులకు దీవెనకరంగా మీరు చేయమని
నాయన పాల్గొన్న వారందరినీ మీరు దీవించమని, నన్ను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునమని మరొకసారి మీ పాదములకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసువారి శక్తి కలిగిన నామన స్తోత్రములు చెల్లించి దీన మనస్తో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమీన్. ఆమేన్. అందరికీ ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ అన్న గారికి చక్కటి పాట పాడి వినిపించినటువంటి ఎస్ఎల్ గుడిపాడు జడ్జి తిమ్మోతి గారికి, వాక్య ఉపదేశకులు జోసఫ్ గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి ఆకిపోగు యేసేవ్ గారికి, చివరి ప్రార్థన చేసినటువంటి వెంకటరమణ గారికి ప్రభునామన ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులు, మరి ఓడి చెరువు నుండి ఉన్నటువంటి సహోదరుడు పర్ణభద్ర గారికి వందనాలు తెలియజేసి ఈ సమయాన్ని వారికి అప్పచెబుతున్నాం. అయ్యా వందనాలు.